అందరికి నమస్కారాలు. నేను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యేను. ఈరోజు ఊరుకుంటపాడు మండలం వెంపుదొడ్లకి గడప గడప కార్యక్రమంలో నేను రావడం జరిగింది. ఎస్సీ కాలనీ రెండు కూడా గడప గడప కార్యక్రమంలో గ్రామగ్రామము ఇళ్ళు ప్రతి ఇంటికి పోయి కనబడి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాల పత్రాలను కూడా అందజేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంలో మాకు ఒక పెద్దని ఉదయగిరి నియోజకవర్గానికి ఎవరైనా ధనుంజయ రెడ్డి అని ఆయన దేనికేసినారు, పరిశీలకుడుగా వేస్తే పరిశీలకుడు పని ఏంది సార్? మనమే అనుకో, మీరే చెప్పండి సార్. ఆయన ఏదన్నా కాన్స్టిట్యున్సీలో ఇబ్బందికరమైన ఎమ్మెల్యేకి జరిగి ఉన్నా, పార్టీలో ఏమన్నా ఇబ్బందులున్నా, ఇరు వర్గాలను మాట్లాడి కాంప్రమైజ్ చేసి ఎమ్మెల్యేకి కలపడమే ఆయన యొక్క డ్యూటీ. ఆయన చేస్తున్నటువంటి విధానం నాకు ఎవరు కాడో. వాళ్ళ కాడికి పోయి వాళ్ళని రెచ్చగొట్టి ఈయనే పోలీస్ స్టేషన్లకు పోయి తెలుగుదేశం వాళ్ళకి ఫోన్లు పనులు చేయమని చెప్పినటువంటి వ్యక్తి ఈయన. ఈయన అసలే తెలుగుదేశం వ్యక్తి. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి కూడా ఈయన నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు, ఈయన ఖచ్చితంగా తీసేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈయన చేసేటటువంటి వక్రపు పనులు అన్ని వక్ర పనులే. ఇంత దుర్మార్గం మనిషి ఎవరు లేరు. ఏ ప్రతి 10 నియోజకవర్గాల్లో ఇట్లా జరుగుతుందేమో విచారించుకోమనండి, మంత్రి గారిని విచారించమనండి, లేకపోతే అధిష్టాన వర్గం విచారించమనండి. ఇతను చేసేటటువంటి నీచపు పనులు, నీచమైనటువంటి సంస్కృతి పార్టీకి నష్టం జరుగుతుంది. నేను పార్టీకి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి, నేను ఆ వైఎస్ఆర్ కుటుంబానికి ఆత్మీయుణ్ణి. నేను ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేసినటువంటి వాడు. ఈయనకి ఏమి లేదు, జీకే తెలియనటువంటి వ్యక్తి. ఈయన వచ్చి మా మీద పెత్తనం జలాయించుకుంటే కుదరదు. ఇంతపడు కొమ్ములు వచ్చిన వాళ్ళు కూడా పెత్తనాలు జలాయించాలంటే కుదరలేదు. ఈ ఇటాటోళ్లు నా మీద పెత్తనాలు జలాయిస్తే పనికే రాదు. అది ఒప్పుకునే ప్రశ్న లేదు. దేనికైనా సిద్ధం మేము. మీరు చేసేటటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోదు, నీ మీద కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాను ఇట్లాంటి చేస్తున్నాడని. నీ ఏంది నీ పద్ధతి? ఏ మంత్రి గారి దగ్గర కూర్చుందంపా, పార్టీ అధ్యక్షుడి దగ్గర కూర్చుందంపా, ఇది కరెక్టేనా? నువ్వు ఒక ఎమ్మెల్యే దగ్గర కూర్చుందంపా, ఇది కరెక్టేనా? నువ్వు చేసేటటువంటి దుర్మార్గమైన పని నీకు ఖచ్చితంగా దుర్మార్గమే కొట్టుకుంటుంది. ఇంకా ఇప్పటికే పోయి ఉండవు. ఆ వెంకటగిరిలో కూడా చైరాని అప్పులు చేసి ఉండవంట, ఈడ కూడా అప్పులు చేస్తా మొదలుపెట్టినవంట. నీకు నీచమైన నీ సంస్కృతికి సరైన శాస్తి జరుగుతుంది. అధిష్టానాన్ని వర్గానికి కూడా తెలియజేస్తాను, నువ్వు చేసేటటువంటి క్రమశిక్షణ లేని కథ నువ్వు చేసి మా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇలా భ్రష్టు పట్టిస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటాడే, ఆయన ధనుంజయ రెడ్డి.